బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు అధికారులు తన అధికారాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేటలో బీఎస్పీ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో నిరసనకారులపై పోలీసులు చేయి చేసుకున్నారు. అచ్చంపేట సీఐ అనుదీప్ బీఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రామ్చందర్ పై చేయి చేసుకున్నాడు. తాను అడ్వకేట్నని రామ్చందర్ చెప్తున్నా వినకపోగా దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అడ్వకేట్ అయితే ఏంటని సీఐ దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. దీంతో బీఎస్పీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోపులాటలో అడ్డొచ్చిన బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ అంతటి నాగన్న షర్ట్ను పోలీసులు చించేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు అధికారులు తన అధికారాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేటలో బీఎస్పీ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో నిరసనకారులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. తరంగిణి, నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల దౌర్జన్యం చేసినట్టు మరోసారి చెప్పవచ్చు. అయితే గతంలో గువ్వల బాలరాజు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన ఆరోపణలకు నిరసనగా నేడు అచ్చంపేట సెంటర్ లో రాస్తారోకో చేస్తున్న బీఎస్పీ కార్యకర్తలను సిఐ అనుది అడ్డుకొని బీఎస్పీ రాష్ట్ర జిల్లా కార్యదర్శి బోనాసి రామ్చందర్ అడ్వకేట్ పై చేయి చేసుకున్నట్టు తెలిసిన సమాచారం. అయితే ఈసారి నేను న్యాయంగానే ధర్నా నిర్వహిస్తున్నట్టు అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తమ రాష్ట్ర అధ్యక్షునిపై చేసిన నిరసనగానే మేము ఈ నిరసన శాంతియుతంగా నిరసన చేపట్టున్నట్టు చెప్పబోతుండగానే దురుసుగా ప్రవర్తించిన సిఐ అతన్ని పోలీస్ స్టేషన్ నానా దుర్భాషార్థు పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు బీఎస్పీ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది. తోపులాటలో అడ్డొచ్చిన మరో బీఎస్పీ నాయకుడి అంగిని సైతం పోలీసులు చించినట్టు మనకు తెలిసింది. అయితే ఈ ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులకు బీఎస్పీ కార్యకర్తలకు కొంతసేపు ఉద్రిక్త నెలకొంది. అయితే ఈ సందర్భంలోనే జిల్లా అధ్యక్షుడు బోనాసి రామచందర్ ను పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసినట్టు మనకు సమాచారం ఉంది. సరే, ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.